హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టెక్ టిప్స్. సో ఫ్రెండ్స్, మనకి అమెజాన్ అనేది సేల్ అయితే నడబోతుంది 16th నుంచి, అండ్ అందులో మనకి చాలా ఫోన్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఈ యొక్క వీడియోలో మనము రెడ్మీ నోట్ 9 గురించి అయితే మాట్లాడుకుందాం. సో లైక్ 12,000 రూపీస్ ప్రెజెంట్ ఈ యొక్క కాస్ట్ అనేది, అండ్ ఇది మనకి 11,000 రూపీస్కి అయితే అవైలబుల్ అవుతుంది. లైక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అవ్వచ్చు, లేదా డెబిట్ కార్డ్ ఆఫర్స్ అవ్వచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి. సో వీళ్ళైతే 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో మాక్సిమం ప్రతి ఫోన్ మీద వీరు 1,000 రూపాయలు అయితే తగ్గించి అమ్ముతున్నారు. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మనము రెడ్మీ నోట్ 9 గురించి అయితే మాట్లాడుకున్నాము. సో 12,000 రూపీస్కి ఈ ఫోన్ అయితే మనం పర్చేస్ చేయొచ్చా, లేదంటే ఇంకేదైనా బెటర్ ఆప్షన్ చూసుకుంటే బెటరా అని చెప్పి ఈరోజు మీకు వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం, అండ్ ఆ తర్వాత అందులో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటి, అండ్ దానికి బదులుగా ఇంకెలాంటి ఫీచర్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, లైక్ వీటికంటే బెటర్ ఫీచర్స్ ఉన్నటువంటి ఫోన్స్ ఇంకేమైనా ఉన్నాయా, వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం లాస్ట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫిజికల్ డిజైన్ చూసుకున్నట్లయితే కనుక ఇది గ్లాస్ బాడీ ఏం కాదు. సో మనకి షైనింగ్గా అనిపిస్తుంది, బట్ స్టిల్ ఇది ఒక పాలికార్బోనేట్ బాడీ అనమాట. సో చాలా ఈజీగా స్క్రాచెస్ పడతాయి. సో ఖచ్చితంగా ఒక కేస్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూఎస్బి టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు. అండ్ దెన్ మనం స్పీకర్స్ చూసుకుంటే సింగిల్ స్పీకర్ ఇస్తాడు. ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఇయర్ పీస్ అనేది ఒక స్పీకర్లా కనిపిస్తుంది, కాకపోతే అది డ్యూయల్ స్పీకర్ కాదు, జస్ట్ సింగిల్ స్పీకర్ మాత్రమే. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇస్తున్నాడు, అండ్ రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. ఇది డ్యూయల్ సిమ్ ప్లస్ మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. సో ట్రిపుల్ స్లాట్ అనమాట. అండ్ మనకి ఇక్కడ 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చాడు. సో కెమెరాస్ అనేవి క్వాడ్ కెమెరా సెటప్ మనకి బ్యాక్ సైడ్. సో నోట్ 9 ప్రో కూడా మనకి సేమ్ ఇదే టైప్ ఆఫ్ సెటప్ అయితే ఇస్తున్నాడు. సో డిజైన్ వైజ్ చూసుకుంటే మనకి ఒక గ్లాస్ బాడీ మాత్రమే లేదు. సో నార్మల్గా మిగిలినటువంటి డిజైన్ అయితే చూడడానికి అయితే లుకేలాగ్గా ఉంటాయి, కాకపోతే ఇది ఒక ప్లాస్టిక్ బాడీ అనమాట. అది ఒక్కటే మనకి డిజైన్ వైజ్ చూసుకుంటే చిన్న డ్రాబ్యాక్ అనమాట. అండ్ దెన్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.53 inches ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇస్తున్నారు, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. అండ్ ఇది కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో పగులుద్ది, కాకపోతే ఏంటంటే కొంచెం బెటర్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. ఎలా మనం టెంపర్డ్ గ్లాస్ లాంటివి యూజ్ చేస్తాం కాబట్టి ప్రొటెక్షన్ అనేది మనకి బాగుంటుందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా డిస్ప్లే పరంగా చూసుకుంటే 12,000 రూపీస్కి మనకి డిస్ప్లే వైజ్గా అయితే ఈ ఫోన్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫోన్ అనమాట. అండ్ నో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సో మెయిన్ అనేది 48 MP సెన్సర్తో వస్తుంది, అండ్ దెన్ అల్ట్రావైడ్ కోసం 8 MP సెన్సర్ అండ్ 2 MP డెప్త్ అండ్ 2 MP మ్యాక్రో సెన్సర్స్ అయితే ఇస్తున్నారు. సో కెమెరా వైజ్గా చూసుకుంటే నార్మల్ ఫోటోగ్రఫీ అనేది, డేలైట్ ఫోటోగ్రఫీ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది, బట్ లో లైట్లో కొంచెం పూర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకే, బట్ కొంచెం బ్లర్లా రావడం, లైక్ తెలుసు కదా డిస్టార్షన్ లాగా ఉంటుంది. ఎస్, అఫ్ కోర్స్ మనకి 12,000 రూపీస్కి ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఇది బెటర్గానే ఇస్తుంది. 12,000కి ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఇస్తుంది అనమాట. అండ్ దెన్ 48 MP సెన్సర్ అనేది నాకు తెలిసి ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, లైక్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తాయి కదా, సో అందులో చూడాలి ఇంకా. అండ్ అలానే మీరు ఇందులో 4K వీడియోస్ రికార్డ్ చేయలేదు, జస్ట్ 1080p వరకు మాత్రమే రికార్డ్ అయితే చేయగలరు. సో అది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లైక్ 12,000 రూపీస్ పెడుతున్నారు, ఇంకో 2,000 రూపీస్ పెడితే మీకు 4K వీడియో రికార్డ్ చేసే ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. సో నార్మల్గా మనకి టియర్ డ్రాప్ అయితే కొంచెం యూట్యూబ్ వీడియోస్ చూసినా లేదా గేమ్స్ లాంటివి ఆడుతున్నా సరే కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది అనమాట. బట్ ఇది ఒక పంచ్ హోల్ డిస్ప్లే, అండ్ చాలా లెఫ్ట్ సైడ్కి అయితే ఇచ్చాడు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దానివల్ల. సో ఖచ్చితంగా మనకి సూపర్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 13 MP సెన్సర్ అయితే వస్తుంది. దీని యొక్క స్కిన్ టోన్స్ ఏవైతే ఉన్నాయి, లైక్ ఫ్రంట్ కెమెరా యొక్క స్కిన్ టోన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం చేంజ్ అవుతున్నాయి, లైక్ పింకిష్ లా వస్తున్నాయి అనమాట. సో అది కొంచెం ఇబ్బందే, బట్ ఫ్యూచర్ అప్డేట్స్లో వీటిని మీరు కవర్ చేస్తారేమో చూడాలి. ఈ ఫోన్లో మనకి మీడియాటెక్ హీలియో G85 గేమింగ్ ప్రొసెసర్ని ఇస్తున్నారు. సో గేమింగ్ అనేది మార్కెటింగ్ టర్మ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఇది గేమింగ్ ఫోన్ అయితే కాదు గైస్. సో ఒకవేళ మీరు గేమింగ్ కోసం మాత్రమే లైక్ పబ్జి లాంటి గేమ్స్ ఆడదాం అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ యొక్క ప్రొసెసర్ అనేది నిజానికి ఓల్డ్ వర్షనే, కాకపోతే రీబ్రాండింగ్ చేసి మళ్ళీ వీళ్ళు G85 అని చెప్పేసి దించేశారనమాట. సో బెంచ్ మార్క్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఖచ్చితంగా చాలా లో స్కోర్స్ అయితే వస్తున్నాయి ఈ ఫోన్కి అయితే. సో ఖచ్చితంగా గేమింగ్ కోసం అయితే దీన్ని నేను రికమెండ్ అయితే చేయను. సో పబ్జి లాంటి గేమ్స్ అనేవి మీరు వెరీ హైలో అయితే ఖచ్చితంగా ఆడలేరు. సో స్మూత్ సెట్టింగ్స్లో ఆడాలి, అండ్ ఫ్రేమ్ రేట్ కూడా మీరు మీడియంలో అయితే పెట్టుకుంటే మనకి ప్లేయబుల్గా ఉంటుంది.
అంతకంటే ఎక్కువ పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ల్యాగ్ అయితే అవుతుంది గేమ్ ప్లే అనేది. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఓవరాల్ గా చూసుకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు, బాగానే ఉందని చెప్తాను 12,000 రూపీస్ లో అయితే. ఇందులో మనకి ఎలాంటి సెన్సర్స్ అయితే స్కిప్ చేయలేదు, సో టోటల్ అన్ని సెన్సర్స్ అయితే ఇచ్చారు. సో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కాంపస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్గా మనం బ్యాటరీ గురించి చూద్దాం. సో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి 5020 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ బాక్స్లో మనకి 22.5 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఈ ఫోన్ మనకి కేవలం 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో బాక్స్లో ఎందుకు అంత ఎక్కువ ఇచ్చారనేది ఎవరికి తెలియదు, బట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఇవ్వచ్చు అంటున్నారు, బట్ అది పాసిబులా కాదనేది ఇంకా తెలియదు. సో వెయిట్ అయితే చేయాలి మనం. సో లో లెవెల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా 1 full day అయితే వచ్చేస్తుంది బ్యాటరీ లైఫ్ అనేది. బట్ మీరు గేమింగ్ ఆడదాం అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు 5 hours మించి అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వదు. సో ఖచ్చితంగా డైలీ 2 times అయితే అంటే రోజుకి 2 times ఖచ్చితంగా దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటా ఉండాలన్నమాట. సో బ్యాటరీ అనేది ఛార్జింగ్ కూడా చాలా స్లోగా ఎక్కుతుంది. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే అది కూడా చిన్న ప్రాబ్లమే కదా. లైక్ ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే బాగుంటుంది, లైక్ ఈజీగా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు జస్ట్ పావుగంట పెడితే సరిపోతుంది అన్నట్టు కాదు, ఖచ్చితంగా మీకు 2 hours పైన పట్టేస్తుంది ఫుల్ ఛార్జ్ అవ్వాలి అంటే మాత్రం. బ్యాటరీ లైఫ్ చాలా ఇంపార్టెంట్, సో దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయాలి ఖచ్చితంగా. అండ్ దీని యొక్క సార్ వాల్యూస్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓకేషియానే ఉన్నాయి, ఇందులో మనకి ఎలాంటి ట్రబుల్ అయితే లేదు. సో ఫైనల్ ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ వైజ్గా చూసుకుంటే 12,000 రూపీస్కి మీకు ఎంతకంటే బెటర్ ఫీచర్స్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. 48 MP సెన్సర్ కెమెరా అయితే ఇస్తున్నారు అండ్ 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. సో స్ట్రిక్ట్గా మీ బడ్జెట్ అనేది 12,000 మాత్రమే అనుకుంటే అండ్ 12,000 బిలో అనుకుంటే మాత్రమే మీరు ఈ ఫోన్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు 12,000 కంటే అబోవ్ ఖర్చు పెట్టగలను అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే మీకోసం కాదు. బెటర్ ఆప్షన్స్ మనకి చాలా ఉన్నాయి, లైక్ Realme 6i ఉంది అండ్ Narzo 10, Narzo 20, ఇవన్నీ కూడా మనకి చాలా బెటర్ ఆప్షన్స్ అవుతాయి మనకి దీంతో కంపేర్ చేసుకుంటే మాత్రం. అండ్ కెమెరా పర్ఫార్మెన్స్లో కూడా Narzo 10 అనేది బెటర్గా ఉంటుంది నాకు తెలిసినంత వరకు దీనికంటే. మెయిన్లీ పబ్జి కోసం అయితే మాత్రం ఈ ఫోన్ అయితే అస్సలు తీసుకోకండి. సో గాయస్ మీరేమనుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో Note 9 అనేది మనం పర్చేజ్ చేయొచ్చా లేదా, సో మీ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ని మీరు కింద కామెంట్ అయితే చేయండి అనమాట. సో వీడియోలో కేవలం మన యొక్క పర్సనల్ ఆప్షన్స్ మాత్రమే చెప్పాను, లైక్ నా యొక్క పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చెప్పాను నేను. సో సాధారణంగా అయితే నేను ఫోన్ రివ్యూస్ అయితే చేయను, బట్ ఆఫర్స్ పెడుతున్నారు కదా అండ్ అవైలబుల్గా ఉంది, సో అందుకని చెప్పి చేశానమాట. సో ఏ విధంగా ఉంది వీడియో అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి, లైక్ ఇలాంటి వీడియోస్ అనేవి చేయాలా వద్దా లేదంటే సెట్ అవ్వలేదని ఏదో ఒకటి చెప్పండి. సో కింద కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తీసుకోబోతున్నాం. సో వాటన్నిటిని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీట్ యూ నో నెక్స్ట్ వీడియో.